హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వీడియోలో మనం ఎయిటీన్త్ ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్ రైల్వే గ్రూప్ డీ ఎగ్జామ్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సింపుల్గా అడిగారు బ్రహ్మ సమాజ్ ఫౌండర్ బ్రహ్మ సమాజ వ్యవస్థాపకుడు ఎవరు అని అడిగారో ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్ అలాగే బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా అడిగారు సీఏఓ సిఎల్ టు ఒక్కొక్కసారి బ్లీచింగ్ పౌడర్ మరొక పేరు అడగచ్చు కాల్షియం హైపోక్లోరైడ్ అలాగే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ రిలేటెడ్ టు డాష్ అని అడిగారు ఆర్టికల్ యాభై ఒకటి ఏ అనేది ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించింది ఈ క్వశ్చన్ నిన్న అడిగారు నిన్న ఎలా అడిగారు అంటే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ప్రాథమిక విధులు ఏ భాగానికి చెందినవని అడిగారు ఆర్టికల్ ఫోర్ ఏ పార్ట్ ఫోర్ ఏ అయితే అవుతుంది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ వచ్చేసరికి పార్ట్ వన్లోను సిటిజన్షిప్ పార్ట్ టూలోను ఫండమెంటల్ రైట్స్ వచ్చేసరికి పార్ట్ త్రీలోను డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు పార్ట్ ఫోర్ ఫండమెంటల్ డ్యూటీస్ ఫిఫ్టీ వన్ ఏ పార్ట్ ఫోర్ ఇదే మనకి నిన్న ఈరోజు అడిగారు యూనియన్ గవర్నమెంట్ పార్ట్ ఫైవ్ స్టేట్ గవర్నమెంట్ పార్ట్ సిక్స్ యూనియన్ టెరిటరీస్ పార్ట్ ఎయిట్ పంచాయతీ పార్ట్ నైన్ అలాగే మనకి మున్సిపాలిటీస్ పార్ట్ నైన్ ఏ కోఆపరేటివ్ సొసైటీ నైన్ బి షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ పార్ట్ టెన్ పంచాయతీ మున్సిపాలిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్టీపీసీలు ఎక్కువగా వీటి మీద కూడా అడిగారు రిలేటెడ్ ఆర్టికల్ కూడా పక్కన ఉంది చూసుకోండి అలాగే వన్ హార్స్ పవర్ ఈక్వల్ టు డాష్ సెవెన్ ఫార్టీ సిక్స్ వార్డ్స్ ఇది కూడా సింపుల్గా అడిగారు అలాగే ఇంద్రధనుష్ ఫోర్ పాయింట్ జీరో స్కీమ్ గురించి అడిగారు ఇంద్రధనుష్ నాలుగు పాయింట్ సున్నా అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ చిల్డ్రన్కి సంబంధించి మనకి గర్భిణీ స్త్రీలు పిల్లలకు సంబంధించి రోగ నిరోధక ప్రోగ్రామ్ మనకి ఇమ్యూనేషన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు ఇది మనకి టోటల్గా ముప్పై మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అయితే మనకి ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది మొట్టమొదటి ఫేజ్లో మనకి ఫిబ్రవరి టూ మనకి ఏప్రిల్ ఆ టైంలో పదకొండు తర్వాత మనకి ఇరవై రెండు స్టేట్స్ అనేవి అయితే తీసుకోవడం జరిగింది మనకి క్వశ్చన్ బట్టి ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయాలి ఫస్ట్ ఫేజ్ అడిగితే మనకి ఫస్ట్ ఫేజ్లో పదకొండు రాష్ట్రాలు సెకండ్ ఫేజ్ అడిగితే ఇరవై రెండు రాష్ట్రాలను అయితే మనకైతే కవర్ చేయడం జరిగింది అంటే యూనియన్ టెరిటరీస్ ప్లస్ స్టేట్స్ రెండు కలుపుకొని అలాగే ఆక్సిడేషన్ రిలేటెడ్గా రిడక్షన్ రిలేటెడ్ డెఫినేషన్ మీద ప్రశ్నలు అయితే అడిగారంట ఆక్సిజన్ ఆక్సిడేషన్ అంటే ద గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ మనకి గెయిన్ అయితే దాని ఆక్సిడేషన్ అని లూజ్ అయితే దాన్ని మనకి రిడక్షన్ అని అయితే పిలవడం జరుగుతుంది ఆక్సీకరణ శేయీకరణం అని చెప్పి ఇదే కాకుండా మనకి రిడక్షన్ స్వేయీకరణం అంటే ఆక్సిజన్ కోల్పోవడంతో పాటుగా హైడ్రోజన్ కలపడం ఎలక్ట్రాన్ గ్రహించడం కూడా శేయీకరణం కిందకైతే వస్తుంది అలాగే ఆక్సీకరణం అంటే ఆక్సిజన్ని కలపడంతో పాటుగా హైడ్రోజన్ ని తొలగించడం ఎలక్ట్రాన్ని పోగొట్టుకుంటా కూడా ఆక్సీకరణ కింద అయితే వస్తుంది ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి అలాగే సుప్రీంకోర్టు నైన్టీన్ ఫిఫ్టీ హౌ మెనీ జడ్జెస్ ఆర్ దేర్ పంతొమ్మిది వందల యాభైలో సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు నియమించారో అని అడిగారు యాభైలో అయితే ఎనిమిది మంది జడ్జెస్ ఉండేవారు తర్వాత యాభై ఆరులో పదకొండు అరవైలో పద్నాలుగు డెబ్బై ఎనిమిదిలో పద్దెనిమిది ఎనభై ఆరులో ఇరవై ఆరు అయితే అవడం జరిగింది యాక్చువల్గా మనకి తర్వాత థర్టీ ప్లస్ వన్గా రీసెంట్గా మనకి థర్టీ ఫోర్ దాకా కూడా మాక్సిమం అయితే ఇంక్రీస్ చేశారు ఒకసారి చెక్ చేసుకోండి మ్యాక్సిమమ్ ఇప్పుడు దానికి థర్టీ ఫోర్ అనుకుంటా ఉంది నెక్స్ట్ హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్లాం ఇస్లాం మత వ్యవస్థాపకుడు ఎవరో అని అడిగారు ద ప్రొఫెట్ మహమ్మద్ ఓకే మహమ్మద్ వచ్చేసరికి ఇస్లాం మత వ్యవస్థాపకుడు అలాగే గ్రామ పంచాయతీ మేడ్ త్రూ ఎనీ అమెండ్మెంట్ ఓకే మనకి గ్రామ పంచాయతీలు ఏ సవరణ ద్వారా మనకి యాడ్ చేశారని అడిగారో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ ఇది కూడా మనకి నన్ను అడిగిన బిట్టే రిపీటెడ్ బిట్ మనకి రెండు బిట్స్ అయితే నిన్న షిఫ్ట్ నిండే డైరెక్ట్గా అయితే రిపీట్ అవ్వడం జరిగింది హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ తేరిన ఎయిత్ షెడ్యూల్ ఎనిమిదో షెడ్యూల్లో భారతదేశంలో మనకి ఎన్ని భాషలు ఉన్నాయని అడిగారు ట్వంటీ టూ లాంగ్వేజెస్ అయితే ఉండడం జరిగింది పొంగల్ ఈజ్ ఆఫర్ టు గాడ్ పొంగల్ ఏ దేవునికి పెడతారని అని అడిగారో సూర్యదేవునికి సన్ అయితే ఆన్సర్ అవుతుంది అలాగే ల్యామేట్ అని ఇచ్చి అన్ని అక్షరాలు కూడా ఎన్ని పదాలు ఏర్పాటు చేయొచ్చు అని అయితే క్వశ్చన్ అడిగారంట అలాగే ఇండియా సెలబ్రేటెడ్ ఇట్ థర్టీ ఎయిత్ యానివర్సరీ విత్ విచ్ కంట్రీ ఏ మిత్ర దేశంతో భారతదేశం ముప్పై వార్షికోత్సవాన్ని ఇటీవల జరుపుకుందని అడిగారో ఆన్సర్ వచ్చేసరికి ఇజ్రాయెల్ ఓకే ఇండియా అండ్ ఇజ్రాయెల్ వచ్చేసరికి కమరేట్ లోగో టు మార్ ద థర్టీ యానివర్సరీ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిప్లమాటిక్ టైస్ బిట్వీన్ ద టూ కంట్రీస్ ఓకే ఆన్సర్ ఇజ్రాయల్ అలాగే మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ మాడ అడవులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడిగారో ఆన్సర్ పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అయితే ఉన్నాయి నిన్న మనకి గ్రీన్ ఫారెస్ట్ అడిగారు ఈరోజు మనకి మాన్గ్రూవ్ ఫారెస్ట్ అడిగారు నిన్న హరిత అరణ్యాలు ఈరోజు మాడ అడవులో ఫారెస్ట్ రిలేటెడ్గా ఖచ్చితంగా చూసుకోండి టాపిక్ అనేది అలాగే ఇండియా ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రపంచ మనకి అటవీ విస్తీర్ణంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడిగారో ఆన్సర్ మూడు అలాగే త్రిక సిద్ధాంతం గురించి డైబోనియర్ ఎలా వివరించారో అని అయితే అడిగారు త్రిక సిద్ధాంతానికి సంబంధించి సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అటామిక్ మాసెస్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ద ట్రయాడ్ వుడ్ బి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద అటామిక్ మాస్ ఆఫ్ ద సెకండ్ ఎలిమెంట్ ఇన్ ద ట్రయాడ్ అంటే మనకి ట్రయాడ్లోని మొదటి మరియు బూడో మూలక యొక్క పరమాణు ద్రవ్యరశ యొక్క అంకగణిత సగటు ఆ ట్రయంలోని రెండో మూలక యొక్క పరమాణు ద్రవ్యరశికి దాదాపుగా సమానంగా అయితే ఉంటుంది అంటే మధ్యలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో మనకి ఈ రెండింటి యొక్క మనకి యావరేజ్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే లిథియం సెవెన్ ఉంది పొటాషియం థర్టీ థర్టీ నైన్ ఉంది కదా ఈ రెండింటినీ మనకి యాడ్ చేసి బయట చేస్తాయి అంటే మనకి మొదటి మూడవ మూలకాల యొక్క యావరేజ్ సగటు మనకి క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే కనుక వచ్చేది వాల్యూ ఏదైతే ఉందో అది మనకి మిడిల్లో అయితే ఉంటుంది ఈ విధంగా అయితే మనకి త్రిక సిద్ధాంతం దొరిక సిద్ధాంతం అయితే చెప్తుంది ఒక్కొక్కసారి ఎలిమెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు ఆర్డర్ వైజ్గా సో చూసుకోండి అలాగే పొటాకర్ తరపున రిలేటెడ్గా కూడా ఎక్కువగా మనకి రెండు మూడు ప్రశ్నలు కూడా అడిగారంట కాన్వెక్సలెన్స్ కాన్వెక్సలెన్స్ రిలేటెడ్గా కాన్కేవ్కి సంబంధించి ఒకసారి చూసుకోండి అలాగే ఇండియా గ్రోత్ రేట్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎకనామిక్ సర్వేస్ గివెన్ బై విచ్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సర్వేలో భారత వృద్ధి రేటు ఏడు పాయింట్ ఒకటి శాతం ఉంటుందని చెప్పి ఏ సంస్థ చెప్పింది అని అడిగారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ అలాగే ఏసీ జనరేటర్ వర్క్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏసీ జనరేటర్ ఏ సూత్రంపై పనిచేస్తుందని అడిగారు ఇది ఫారాడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ విద్యుత్ తయస్కాంత ప్రారం ఫారాడే నియమం ప్రకారం అయితే పనిచేస్తుంది అలాగే ఆక్సిజన్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ద ఫోటో సింతసిస్ కిరణజన సంయోగక్రియ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే సమయం ఎప్పుడని అడిగారు డే టైమా నైట్ టైమా అని చెప్పి సో పగటిపూట డే టైం సన్ ఉన్నప్పుడు అయితే మనకి ఆక్సిజన్ అయితే ఉత్పత్తి అవుతుంది అలాగే మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ అత్యంత చర్యాశీలత లేదా క్రియాశీలత ఎలిమెంట్ తెలుగు నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు తెలుగు చూసుకోండి మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ అడిగారు ఆన్సర్ వచ్చేసరికి పొటాషియం అలాగే విచ్ స్టేట్ ఈజ్ ఇండియా ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ అంబులెన్స్ సర్వీస్ లాంచ్ అయ్యాడు ఓకే మొట్టమొదటిసారిగా ఎయిర్ అంబులెన్స్ ఎక్కడ ప్రారంభించారని అడిగారు ఆన్సర్ కర్ణాటక అలాగే మనకి పిక్చర్స్ అనేవి ఇచ్చి కూడా ఒక ప్లాంట్ పిక్చర్ ఇచ్చి దాంట్లో ఎలిమెంట్ మీద క్వశ్చన్ అడిగారు అలాగే బ్రెయిన్ పిక్చర్ ఇచ్చి సో ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది కదా ఇది ఏంటి అని అడిగారు సో వాట్ ఈస్ దిస్ అని అడిగారు పిక్చర్ ఇచ్చి ఇది స్పైనల్ కార్డ్ వెన్నుపాము ఓకే సో కాబట్టి ఇటువంటి రిలేటెడ్గా కూడా చూసుకోండి మనకి హ్యూమన్ బాడీ కానీ మనకి బ్రెయిన్ కానీ మెమరీస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా వాటిలో పార్ట్స్ అనేవి ఏంటి అని చెప్పి చూసుకోండి అలాగే అండర్ ట్వంటీ అథ్లెటిక్స్లో లాంగ్ జంప్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడిగారంట అలాగే ఫైవ్ ఇయర్ ప్లాన్ పంచవర్ష ప్రణాళికలో మనకి రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాలకు సంబంధించిన పంచవర్ష ప్రణాళిక ఏది అని కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అన్నారు అలాగే మనకి ఆమ్లాలు షార్లో యాసిడ్ రిలేటెడ్ బేసింగ్ మ్యాచింగ్ మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చే వచ్చింది అన్నారు ఓకే అలాగే బడ్జెట్లో లేనిది ఏంటి ఆప్షన్స్లో రెవెన్యూ లోటు ప్రాథమిక లోటు ఈ విధంగా కూడా ఒక క్వశ్చన్ అన్నారు ఓకే అలాగే మనకి టూ రిజిస్టర్స్ కనెక్ట్ చేసి ఉన్నాయి సిక్స్ త్రీ అని చెప్పి మనకి ఇటువంటి రిలేటెడ్ కూడా ఒక క్వశ్చన్ అయితే ఫిజిక్స్ రిలేటెడ్ అడిగారంట ఓకే సో ఇవి మనకి ఇప్పటిదాకా దగ్గర గ్యాదర్ అయిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఎగ్జామ్ రాసిన వాళ్ళు నేను చెప్పిన క్వశ్చన్స్ అని చూసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా కరెక్షన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సెకండ్ షిఫ్ట్లో వాటికి సంబంధించి అయితే డిస్కస్ చేద్దాం సో అక్కడ పవర్ ఇష్యూ అయితే ఉంది అందుకే వీడియో అనేది ఫాస్ట్గా చేస్తున్నాను మళ్ళీ పవర్ పోతుందని చెప్పి సో డెఫినెట్గా వీడియోకి లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేసి మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నేను ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ అలాగే మూడు షిఫ్ట్స్ కలిపి ఒక సెపరేట్ వీడియో టోటల్గా నాలుగు వీడియోస్ అప్లోడ్ చేశాను ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు ఈ నాలుగు వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే డెఫినెట్గా కొన్ని బిట్స్ అనేవి రిలేటెడ్ కానీ సేమ్ బిడ్స్ కానీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అలాగే క్వశ్చన్స్ ఎలా వచ్చాయని కూడా తెలుస్తుంది మ్యాథ్స్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా మనకి మూడు షిఫ్ట్స్ కలిపిన వీడియోలో కొన్ని చెప్పాను సో తప్పకుండా వీడియో మిస్ అవ్వకుండా చూడండి అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి జాయిన్ అవ్వచ్చు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా అందరూ కూడా సో ఎవరో ఒకరు సెండ్ చేస్తారని అనుకోకుండా తప్పకుండా మీ వంతుగా మీరు క్వశ్చన్స్ అయితే సెండ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ